Hi viewers, welcome to Filmy Updates. టాలీవుడ్ కి పవర్ స్టార్ రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అభిమానుల్లోనే కాదు సినీ లవర్స్లో కూడా ఉత్సాహం ఎక్కువైంది. ఎప్పుడెప్పుడు ఆయన్ని తెరపై చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్తో సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. మరోవైపు తారాగణం ఎంపిక కూడా జరుగుతోందట. ముఖ్యంగా హీరోయిన్ ఎవరన్న దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా చివరకు దువ్వాడ భామని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజా హెగ్డేనే పవర్ స్టార్ సరసన నటించిందట. ఇప్పటికే అమ్మడిని సంప్రదించడం, పాప కూడా ఓకే అనడం జరిగిందట. తెలుగులో ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్తో రాధే శ్యామ్ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత పవర్ స్టార్తో సినిమాలో జాయిన్ కానిందట. ఎంత లేదన్నా ఈ సినిమా వచ్చే 2021లో రానుంది కాబట్టి పూజా హెగ్డేకి డేట్స్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆమె ఫైనల్ చేశారట. అయితే మొదట్లో పవన్ సరసన నటించేందుకు పూజా చాలా ఆలోచించిందట. ఇప్పటి వరకు కుర్ర హీరోలతో చేసిన ఈ భామ ఫస్ట్ టైం సీనియర్ హీరో సరసన చేస్తే కెరియర్ ఇబ్బందుల్లో పడుతుందని భావించిందట. అయితే పవర్ స్టార్ క్రేజ్ వల్ల తన స్టార్డమ్ మరింత పెరుగుతుందని తెలుసుకొని ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని సినీనగర్లో గుసగుసలు వినిపించాయి. మరోవైపు కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే వచ్చే నెలలోనే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ థియేటర్లో సందడి చేసేది. కానీ ఇప్పుడు వాయిదాపై అనుమానాలు ఏర్పడుతున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం GNN తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN TV.